రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి దీక్ష చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలు అమలుకు కార్యాచరణ ఏంటో చెప్పాలని రాహుల్ రేవంత్ కు సవాల్ విసిరారు. మార్పు అంటే కేసీఆర్ కుటుంబం, సోనియమ్మ కుటుంబం వచ్చిందన్నారు. కానీ తెలంగాణలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. రైతులను మోసం చేయటం కోసమే తప్పు హామీలను అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలపైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నారు, తెలంగాణ యువత ప్రశ్నిస్తా ఉంది, తెలంగాణ మహిళ ప్రశ్నిస్తా ఉంది, తెలంగాణ పేదలు ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎవరు అమలు చేస్తారు? ముఖ్యమంత్రి అమలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తూ ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తూ ఉన్నాను, రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు.